భారాసా నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాసా నిర్ణయించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఇప్పటికే 3 నెలలు పూర్తి కానున్నందున సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై న్యాయ నిపుణులతో భారాసా చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని భారాసా చెబుతోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఈ విచారణలో దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకు వెళ్లాలని భారాసా నిర్ణయించింది. దానం నాగేందర్ సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది.